वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ भजे श्रीचक्रमध्यस्थां दक्षिणोत्तरयोः सदा स्यामा सेव्यां। भवानीं ललिताम्बिकां नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः ఎచ్ఛాస్త్ర వివిధి ముత్స్యా వర్తతే కామకారత న సిద్ధి మవాప్నోతి న సుఖం న శాస్త్ర విధిని అతిక్రమించరాదు అలాంటి శాసనం చేసి పెట్టేసింది అమ్మవారి అందుకు నిగమములు అమ్మవారి ఆజ్ఞారూపములు నిజాజ్ఞారూప నిగమ అని ఇప్పుడు అమ్మ పని ఏంటి ఒక పద్ధతి పెట్టేసింది మనందరం బాగుపడ్డానికి ఎవరైతే ఆ పద్ధతిని పాటిస్తారో వాళ్ళు పవిత్రులైపోతారు వాళ్ళకి గత జన్మల పాపం ఉంటే కానీ జన్మ రాలేదు కదా ఈ జన్మ వచ్చింది గత జన్మల పాపములు పుణ్యములు కలిసి వచ్చాయి ఇప్పుడు ఈ పాపాలన్నీ పోగొట్టుకుంటేనే మళ్ళీ తరించగలం ఈ పాపాలన్నీ పోగొట్టుకోవడానికి కావలసిన పద్ధతులు వేదం చెప్పింది ఆ పద్ధతులు పాటిస్తే మనకు పాపములు పోయి పవిత్రులమవుతాం పాపాలు పోయి పవిత్రమయ్యే స్థితికి పుణ్యము అంటారు పుణ్యము అంటే పునాతి అనేన ఇది పుణ్యం చాలామందికి పుణ్యం అంటే ఆశ ఉంది కానీ పుణ్యం అంటే తెలియదు పుణ్యం అంటే చెయ్యాలని ఆశ లేదండి పుణ్య ఫలం పుచ్చుకోవాలని ఆశ చాలా మందికి అందుకు పుణ్యం అంటే ఏంటో తెలుసుకోండి ఏది చేయడం వల్ల మనం పవిత్రమవుతామో దాని పేరు పుణ్యము అందుకు వేదాది నిగమములు అమ్మ ఆజ్ఞా రూపములు కదా దాన్ని బట్టి నడిచేవాళ్ళు పుణ్యాత్మలు దాన్ని అతిక్రమించేవాళ్ళు పాపాత్మలు కానీ శాస్త్రం చాలా మృదువుగా మాట్లాడుతుందండి పాపం అనే శబ్దం వాడదు చాలా పవిత్రంగా వాడుతుంది అపుణ్యం అంది అంత చాలా బాగుందో అవ్వ పేరే ముసలమ్మ కానీ చెప్పే తీర్చుకోండి ఎంత బాగుందో అది పుణ్య అపుణ్య అన్నది మనం కూడా రౌరవే అపుణ్య నిలయే అని అంటాం అక్కడ అపుణ్య నిలంటే అంటే నరకాల్లో ఉన్నదని అర్థం కానీ అలా అనకూడదు కదా అపుణ్య అనాలి ఎంత బాగా చెప్పారో అక్కడ అలాగే ఇక్కడ పుణ్య అపుణ్య శాస్త్రముల ప్రకారం ప్రవర్తిస్తే పుణ్యం దాన్ని అతిక్రమిస్తే అపుణ్యం అందుకు అమ్మవారు ఏం చేస్తున్నారంటే ఆ పుణ్యం చేసినందుకు ఫలంగా సుఖమిస్తున్నది అపుణ్యానికి ఫలంగా దుఃఖమిస్తుంది మొత్తం ఈశ్వరుడు కృత్యమంతా ఇందులో చూపించారు చూడండి అందుకే ధర్మం అంటే ఏమిటి శాస్త్రం చెప్పేదే ధర్మం మనకు తోచింది ధర్మం కాదు కదా అందుకో పెద్ద ఆయన చెప్పిన వాక్యం మన గతంలో చెప్పుకున్నట్టు గుర్తు మరొకసారి చెప్పుకుంటే తప్పేం లేదు తోచినట్టు నడిచేవాడు వానరుడు శాస్త్రం చెప్పినట్టు నడిచేవాడు నరుడు ఇది గొప్ప విషయం అందులో మనం తోచినట్టు నడువు కూడా శాస్త్రం చెప్పినట్టు నడవాలి అందుకే శాస్త్ర విహిత కర్మాచరణయే ధర్మము అది నిర్ణయించేది వేదము అది అమ్మవారి ఆజ్ఞ ఎంత చక్కగా చూపించాడు చూడండిగా అది నిజాజ్ఞారూప నిగమా పాటించితే పుణ్యఫలంగా సుఖమిస్తున్నది పాటించకపోతే అపుణ్యఫలంగా దుఃఖమిస్తుంది అందులో సుఖదు అనుభవాలు ఎవరిస్తున్నారు అమ్మవారు ఇస్తున్నారు కానీ ఎలా ఇస్తున్నారు దానికి ఒక సిస్టం పెట్టింది ఆవిడ సిస్టం ప్రకారం ఇస్తుంది అందుకే అంత చక్కగా వివరించారు ఈశ్వరుడు కర్మఫల ప్రదాత అని చెప్పడం ఇది సరిగ్గా మనకి బ్రహ్మసూత్రాలు చెప్పిన ఫలమత ఉపపత్తే అనే సూత్రం అంతా ఇక్కడ చెప్పాడు ఇక్కడ మొత్తం ఎలా వస్తుంది చూడు ఉపనిషత్తు వివేచన అది ఈశ్వరుడు ఎవరయ్యా అంటే ప్రదాత ఇక్కడే పూర్వమీమాంసను కొట్టి ఉత్తరమీమాంస ప్రతిష్టాపన జరుగుతుంది పూర్వమీమాంస అంటుంది ఈశ్వరుడు ఎవరయ్యా వాడి గురించి వదిలేయి నీ కర్మ నువ్వు చేస్తున్నావు దాని ఫలం నువ్వు అనుభవిస్తున్నావు అంతే ఇది పూర్వమీమాంస అంటే ఉత్తరమీమాంస అలా కనదు కర్మే చేస్తుంది అని కర్మను మనం ఒప్పుకోకూడదు కర్మ కింపరం కర్మ తజ్జడం అన్నారు ఎవరు రమణ మహర్షి కర్మ ఏం చేసి కర్మ జడం అది కర్మ ఫలప్రదాత కూడా ఉన్నాడు అని ఈశ్వర అస్తిత్వాన్ని మీమాంసలోకి మనం తెలుసుకుంటున్నాం కానీ కర్మ ఫలప్రదాత ఈశ్వరుడు కర్మ ఫలప్రదాత అనే మాటనే పుణ్యాపుణ్య ఫలప్రద అని చూపించారు ఎంత అందమైన కూర్పు చూడండి అందుకే ఇది పరమమైన వేదాంత దర్శనాన్ని ప్రతిష్ఠి చేస్తోంది ఏది లలిత శాస్త్ర వేదాంతం వేదాంతం మీమాంస ముందు ఉన్న అన్ని మీమాంసల్ని పూర్వపక్షం చేసేసి ఉత్తరపక్షం నిర్ణయిస్తుంది అది ఎంత గొప్ప శాస్త్ర వివేచన చేస్తుంది శాస్త్రాలతో అనుభవం ఉంటే ఎంత ఆస్వాదించవచ్చో లలితాశాస్త్రనామ స్తోత్రాన్ని మొత్తానికి పుణ్యాపుణ్య ఫలప్రద ఇక్కడి వరకు చూపించాం అయితే పుణ్యాపుణ్యములు శాస్త్రము చెప్పిన వేదము చెప్పిన కర్మలు ఇవన్నీ కూడాను చిత్తశుద్ధి కోసమే చిత్తశుద్ధి తర్వాత మనం పొందాల్సినటువంటి ఉన్నది చిత్తశుద్ధి ఏర్పడిన తర్వాత మనం బ్రహ్మజ్ఞానం పొందాలి అందుకు ధర్మము చేస్తున్నప్పుడు బ్రహ్మజ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకునే ధర్మం చేయాలి ధర్మాచరణ చేశాక చిత్తశుద్ధి ఏర్పడుతుంది చిత్తశుద్ధి ఏర్పడితేనే వేదాంతం అర్థమవుతుంది చిత్తశుద్ధి లేని వాడికి వేదాంతం చెప్తే మహా దోషం అందుకు ముందు వాడు పుణ్యమైన కర్మలు చేస్తేనే పాపం పోతుంది ఆ పాప దోషాలు పోతేనే వేదాంతం అర్థమవుతుంది అప్పుడు వేదాంతంలోకి వెళ్ళాం ఇప్పుడు వేదంలో పూర్వపక్షం ఏంటి వర్ణాశ్రమ విధాయిని తర్వాత పుణ్యాపుణ్య ఫలప్రద ఇదంతా వేదంలో పూర్వభాగం అంటే కర్మకాండ దాని తర్వాత కాండ ఏమిటి జ్ఞానకాండ అంటే వేదాంతం కర్మకాండలు అమ్మవారు ఎలా ఉన్నారు మనం చేసిన పుణ్యాపుణ్యములకు ఫలము ఇస్తూ అక్కడ కనబడింది ఇప్పుడు వేదాంతంలో ప్రవేశించాం వేదాంతంలో చెప్పబడుతున్నది ఎవరు మళ్ళీ అక్కడ కర్మఫలప్రదాయనిగా పుణ్యాపుణ్య ఫలప్రదాయనిగా ఉన్నది అక్కడ నిజాజ్ఞారూప నిగమాలు ఇప్పుడు వేద అంతం వేదం యొక్క చివరి భాగం ఉపనిషత్ భాగంలోకి వెళ్ళాం అక్కడ కూడా ఆవిడే ప్రతిపాదింపబడుతుందట అందుకు ఇక్కడేమో పుణ్యాపుణ్య ఫలప్రదాయనగా ఉంటూ వీడు పుణ్యకర్మలు చేసినట్లయితే అనుగ్రహించి చిత్తశుద్ధిని ఇస్తున్నది ఆ చిత్తశుద్ధి ద్వారా వీడు వేదాంత విద్య తెలుసుకుంటే అప్పుడు వారు అర్థం చేసుకుంటాడు ఇంతవరకు నాకు అనుగ్రహించి కర్మఫలములు ఇచ్చిన తల్లియే ఈ వేదాంతమునందు ప్రతిపాదింపబడిన పరతత్వము అని తెలుసుకుని దానితో తాదత్యం చెందుతాడు అందుకే తర్వాతి వాక్యం శృతి సీమంత సింధూరికృత పాదాబ్జధూలిక శృతి సీమంత సింధూరీ కృత పాదాబ్జధూలిక ఇది అంత కలిపి ఒకటే నామం అందుకే శృతి శృతి సీమంత సింధూరి కృత పాదాబ్జధూలికా అని కాదండి శృతి సీమంత సింధూరి కృత పాదాబ్జధూలికా అక్కడ కృత నేను ఆపేనంటే పాజ్ కృత దీర్ఘం మళ్ళీ పెట్టకూడదు తెలుసుకోండి ఇక్కడ అంతా ఒకటే వాక్యం ఈ ఉన్న అందం చూడండి ఆశ్చర్యకరంగా ఉంటుంది ఇక్కడ కవిత్వం చూడండి ఎంత అద్భుతంగా చూపిస్తున్నాడు వేదములన్నింటినీ స్త్రీ రూపములుగా చూపించాడు అది ఒక ముత్తైదువులైన స్త్రీలుగా భావన చేద్దాం ఎందుకంటే అమ్మవారి పుత్రికలు వేదములు అమ్మవారి నుంచి వచ్చారు కదా పుత్రికలను భావిద్దాం వేద కాంతలు వాళ్ళందరూ ముత్తైదువులు వీళ్ళు బయలుదేరేట వీళ్ళు అమ్మవారి పాదాలకు నమస్కారం చేశారు ఎవరు వేదములు అమ్మవారిని స్థుతిస్తున్నాయని చెప్పడం ఇక్కడ భావన ఎప్పటికీ ఎక్కడికి తీసుకుపోయాడో చూడండి ఆ నమస్కారం చేసినప్పుడు ముత్తైదువికి ఇదువుకి పాపిట ఉండాలి ఈ పాపిటతో నమస్కారం చేస్తున్నారు ఆ తల తగిలించగానే ఈ పాపిట అమ్మవారి పాదాలకి తగిలింది సహజం కదా అలా దండం పెట్టాలి అమ్మవారి పాదాలకి ఆ పెట్టగానే ఆవిడ పాదాలకి పారాన్ని పెట్టుకుంది పైగా ఇంతవరకు కుంకుమ పూజలు అన్నీ జరిగే అది కాస్త వాళ్ళ సీమంతానికి అందిందిటండి అక్కడ అమ్మవారి పాదాబ్జ ధూళి అంటే పాదపద్మాలకి ఉన్నటువంటి ఆ ధూళి ఆ ధూళనేది కుంకుమ వల్ల వచ్చింది కావచ్చు లోక సంచారం వల్ల వచ్చింది కావచ్చు పూజాదుల వల్ల వచ్చింది కావచ్చు ఏదైనా అమ్మ పాదాలకున్నటువంటి ఆ ఎర్రని ధూళి ఆ నమస్కరించిన వేదకాంతల యొక్క పాపిటికి సింధూరంలా అంటిందిటండి ఇక్కడ ఈ చెప్పడంలో ఎన్ని చెప్పాడో ఇక్కడ చూడండి అందుకే భావించడం చేత కాకపోతే తరించలేమండి మనం ఇక్కడ భావుకత ఒక్కసారి ఆలోచిస్తే ఎంత అద్భుతమైన కవిత్వం చెప్పాడు ఒక్క మాటలో ఎన్ని బోధించవచ్చో దీనిలో అర్థం చేసుకోండి అందుకే ఈ మాటకి ఇంకా ఎక్కువ ఏకాగ్రత అవసరం ఇంకోట్లేదు ఇప్పుడు ఈ మాటలో మనకి ఎన్ని కల్పించాయి వేదములంటే మన అందరం గౌరవించేది ఆ వేదములు అమ్మవారి ఆజ్ఞని పాటిస్తాయి అందుకే కదా ఆజ్ఞ పాటించే వాళ్ళు వెళ్ళి పాదాల మీద పడి దండం పెడతారు అమ్మవారు ఆజ్ఞారూపములుగా వచ్చేవి అవి మనం మనల్ని శాసిస్తున్నాయి వేదాలు వేదాలు అమ్మ ఇచ్చిన శాసన రూపములు అందుకే వేదకాంతలందరూ నిత్య నిత్యం అమ్మవారికి నమస్కారం చేస్తున్నారు అంటే అర్థం ఏమిటి వేదములు ఎప్పుడూ అమ్మవారిని స్థుతిస్తూ ఉన్నాయి అమ్మవారిని ప్రతిపాదిస్తున్నాయి శృతి సంస్థుత వైభవా మళ్ళీ వస్తాం మనం వేదములు అమ్మవారిని స్తుతిస్తూ ఉన్నాయి స్తుతించడంలో ఆరాధనే కనుక అంతా స్తోత్రది దండం పెట్టాయండి దండం పెట్టగానే ఇక్కడ అంటిందిట ఈ చెప్పడంలో అర్థం ఏంటంటే స్త్రీకి అందులో సువాసినైన స్త్రీకి ఐదవతనమే అందం అంతే కదా భర్త ఉన్న స్త్రీకి ఐదవతనం అందం ఐదవతనం యొక్క సౌందర్యం కనబడుతుంటే గౌరవం అందుకు వేదకాంతలకి తన సౌందర్యం ఎక్కడ వచ్చింది పాపిట సింధూరం పెట్టుకోవడం వల్ల వచ్చింది దాంతో నిండుతనం వచ్చింది వాళ్ళకి కనుక వేదకాంతలకి నిండుతనం అమ్మవారి పాదాల వల్లనే వచ్చినది ఇది చెప్పడం ఇక్కడ ఆ నిండుతనం ఇచ్చింది వేదానికి నిండుతనం ఇచ్చింది అమ్మవారి యొక్క పాదం ఇది ఒక భావం ఇంకో భావం మనం పరిశీలిస్తే ఆశ్చర్యపోతాం చూడండి పాపిట అంటే శిరస్సుకి ఉంటుంది కదా కనుక వేదములన్నీ కలిపి ఒక స్త్రీగా భావన చేస్తే శిరస్సు అనేది భావన చేస్తే ఇప్పుడు శిరస్సు ఒక మానవుడికి శిరస్సు చివరి భాగం కరెక్ట్గా అంటే పాదం చివరి భాగం అంటాం మనం కాదు చెట్టుకు చివరి భాగం అంటే కొమ్మలని చెప్తాం కానీ వేళ్ళని చెప్తామా అవునా లేదా అదేవిధంగా చెట్టుకు పాదపం అని పేరు కూడా ఉన్నది చూడండి అంటే పాదమలు మూల భాగం చివరి భాగం కొమ్మలు అలాగే మానవుడికి మొదటి భాగం పాదం చివరి భాగం శిరస్సు చివరి భాగము అంటే అంత భాగమే కదా కనుక వేదములకు అంత భాగమే శిరస్సు కనుక వేదాంతము అని అర్థం అందుకే తలలు తాటించారు అంటే అర్థం శృతికాంతల తలలు అంటే ఉపనిషత్ జ్ఞానము అని అర్థం అది చెప్పడం వాటి ఎందుకు ప్రతిపాదింపబడుతోంది అంటే ఉపనిషత్తులని ఏది పరమార్థంగా చెప్తున్నాయి ఆత్మజ్ఞానమే పరమార్థంగా చెప్తున్నాయి బ్రహ్మమనే దాన్ని పరమార్థంగా చెప్తున్నాయి అందుకే నిగమ మహర్థముల్ జగము నిండెను తన్ నిగమాంత వైఖరులు నిగముచయమ్ము కన్న హవణించెను అంటున్నారు విశ్వనాథు వారు నిగమ మహార్థములు జగము నిండెను ఈ వేద జ్ఞానమే ప్రపంచమంతా నిండిపోయింది వేదము కంటే గొప్పగా ప్రకాశిస్తుంది ఎందుకంటే మన శరీరంలో అన్నిటికంటే గొప్ప ముఖమే కదండి అందుకే ఉపనిషత్తే వేదంలో గొప్పది అందుకే నిగమ మహార్థములు జగము నిండెను తన్ నిగముచయమ్ము కన్న నిగమాంతమ్ములు హవణించెను అన్నారు ఇక్కడ తన్ నిగమచయము కన్నా ఆ వేదముల కంటే నిగమాంతము హవణించరు ఇంకా శోభగా ఉందట తన్ నిగమాంత చూడమై తగిలను బ్రహ్మనాబడు పదార్థము ఎంత గొప్పగా చెప్పాడు తన్ నిగమాంత చూడమై ఆ వేదాంతముల యొక్క పాపిటి ఎందు తగిలను బ్రహ్మనాబడు పదార్థము అక్కడ తగులుతుంది బ్రహ్మనే పదార్థం ఆ పదార్థము అమ్మ కాళి కొనగోటి రుచితే రుచిమంతము ఇదేమి చిత్రము అన్నారు ఇక్కడ ఎంత గొప్ప మాటతో ఆ బ్రహ్మ పదార్థము అమ్మ కాలిగోటి కొనకాంతి వల్ల ప్రకాశిస్తుంది అండి ఇక్కడ అంటే అర్థం ఏంటి అమ్మ పాదాలను ఆశ్రయించకపోతే బ్రహ్మజ్ఞానం ప్రకాశించదు అని చెప్పడం ఇక్కడ గొప్ప విషయం అందుకే ఇక్కడ మీరు పరిశీలించవలసింది వేదాంతం ఎందుకు గొప్పదైంది పరతత్వాన్ని చెప్తుంది కనుక అయితే ఇంత చేసి పాదాలను ఆశ్రయిస్తే వేదాంత కాంతలకి ఏం దొరికింది పాదధూళి అంటే వేదములు ఎందుకు కనబడుతుందండి పాదధూళి మాత్రమే పాదధూళి వేదాల్లో కనబడుతున్నాయంటే పాదం ఎక్కడుంది అమ్మవారిని పాదాలకి తల తాటిస్తే సింధూరం అంటుకుంది అమ్మ పాదధూళి సింధూరంగా అంటింది అంటే పాదాలు ఎక్కడున్నాయి ఇంత చేస్తే ఇక్కడ సింధూరమే ఉంది కానీ పాదం లేదు అంటే దీనిపైన ఉంది పాదం అనమాట అంటే అర్థం ఏమిటి అంటే ఉపనిషత్తులు కూడా బ్రహ్మ పదార్థాన్ని తెచ్చి చేతిలో పెట్టకు నీకు నీకు బ్రహ్మ పదార్థం గురించినటువంటి ప్రకాశాన్ని ఇస్తాయి విచారణ చేసుకునే జ్ఞానాన్ని ఇస్తాయి అది ఆధారం చేసుకుని సాధన చేసి బ్రహ్మ పదార్థాన్ని పట్టుకోవాలి అందుకే వేదాంతములందు బ్రహ్మ పదార్థ విచారణ జరుగుతుంది ఆ విచారణ అనేది కూడా అమ్మ పాదముల నుంచి వచ్చిన ధూళే అయితే అమ్మపాదాలను చేయి ధూళి అమ్మ పాదాలను చేయి ధూళి వస్తుంది ఇది కూడా ఆలోచించాలి ధూళి అంటే ఈ మట్టి ధూళి కాదు అందుకే పాదాబ్జ ధూళిక అని మాట వేశాడు పాద పద్మము యొక్క ధూళి అంటే బయట నుంచి వచ్చి పడేది కాదు పద్మానికి ధూళి అంటే ఆ పద్మానికి సహజంగా కేసరాలు వస్తాయి దాని ధూళి ఇది ఒక అర్థం చేసుకోవాల్సింది ఇంకొక అర్థం ఏంటంటే అమ్మ పాదాల ధూళి మట్టి ధూళి ఇసుక ధూళి కాదు కాంతిధూళి ఇది తెలుసుకోండి కాంతి ధూళి కాంతి ధూళి ఎప్పుడైనా కాంతి కిరణాలు ప్రసరిస్తున్నప్పుడు చిన్న చిన్న ఆ జాలములు మనకు కనిపిస్తూ ఉంటాయి అలాగే అమ్మ పాదాబ్జ ధూళి అంటే అమ్మ పాదములు బ్రహ్మ పదార్థమైతే ఆ బ్రహ్మ పదార్థము యొక్క జ్ఞానపు కాంతి పుంజమే పాదాబ్జధూళి ఆ కాంతి పుంజములు ఎక్కడ చెప్పబడుతున్నాయి వేదాంతమునందు చెప్పబడుతున్నాయి వేదాంతం ఎక్కడుంది వేదము యొక్క శిరస్సే వేదం ఎవరు అది స్త్రీమూర్తులు అమ్మవారి యొక్క ఆజ్ఞారూపములు ఇంత అందంగా వివరించి చెప్పాడు అందుకే శృతి శ్రీమంత సింధూరి ఈ కృత ధూళిక ఈ మాటలో మరొక అర్థం ఏంటంటే వేదములు కూడా పరమాత్మను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాయే కానీ పరమాత్మను అవి కూడా సంపూర్ణంగా చెప్పలేవు ఎందుకంటే అంతా అవి వెళ్ళి తల తగిలిస్తే అమ్మవారిని చూడడమే కష్టం పాదాలను పట్టుకోవడం మరీ కష్టం తల తాటించడం ఇంకా కష్టం ఆ భాగ్యం వేదానికే దొరికింది అంటే అమ్మ పాదాల దగ్గరికి వెళ్ళగలిగే శక్తి వేద విజ్ఞానానికి మాత్రమే ఉంది అది తెలుసుకోవాల్సింది దాకా వెళ్ళింది అక్కడ దాకా వెళ్ళినా ధూళి లభించింది అంతే వాడు అవే పట్టుకున్న అవి వాటికి పాదం లభించింది వచ్చేసే మనకు చూపిస్తున్నది ఆ ధూళే కనుక మనకి వేదాంతం కనబడుతున్నదంతా ఆ పరబ్రహ్మ పదము యొక్క కాంతి ప్రసారమే అది ఇక్కడ చూపిస్తున్నాడు అంత గొప్ప విశేషాన్ని ప్రస్తావన చూసి చేస్తున్నాడు అందుకే శృతి శ్రీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక పైగా పాపిటి సింధూరమే ముత్తైదువ తలక అందం వేదాంతానికి అందం బ్రహ్మతత్వ ప్రతిపాదనమే అదే ఆ బ్రహ్మతత్వమే ధూళి ఇన్ని విషయములు ఒక్క వాక్యంలో చూపించాడు ఆ వేదములు కూడా ఎతో వాతో నివర్తంతే అప్రాప్య మనసా సహా నేతి నేతి ఇది నిగమ కహో అంటాడు తులసీదాస్ ఆ వేదములు కూడా పరమాత్మ గురించి ఏం అంటే ఇది కాదు ఇది కాదని చెప్తుంది కానీ ఇదని చెప్పలేదు ఇది కాదు ఇది కాదని తీసేయగా ఏది మిగిలి ఉంటుందో అదే బ్రహ్మమని వేదాంతం చెప్పింది అదే ఇక్కడ శృతులకు కూడా అందనటువంటిది అనే భావం ఇప్పుడు ఒక్క ఈ వాక్యంలో ఎన్ని అందాలు చూపించాడు మామూలుగా భావిస్తే వేదములన్నీ స్త్రీలై వెళ్ళి నమస్కారం చేయడం వేదములు ఎన్ని నాలుగుగా ఏడు కోట్ల మంత్ర రాసి ఎంతమంది వెళ్ళారు అమ్మవారి దగ్గర దండం పెడుతూ ఉన్నారు వాళ్ళందరికీ తలలున్నాయి వేద శాఖలు ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయో అన్ని తలకాయలు అండి వెయ్యి ఎనిమిది ఉపనిషత్తులు ఇప్పుడు ప్రధానంగా చూడండి వెయ్యి ఎనిమిది ఉపనిషత్తులు ప్రధానంగా అనుకుంటే వెయ్యి ఎనిమిది తలకాయలు ఆ వెయ్యి ఎనిమిది తలకాయలకి అక్కడ ప్రకాశిస్తున్న ధూళంతా ఈ పాదముదే ఇది తెలుసుకోవాల్సింది అది ఉపనిషత్తులు వెతికితే అమ్మ పాద ధూళి దొరుకుతుంది అది మన శిరస్సును బొట్టుగా పెట్టుకోవాలి ఆ జ్ఞానాన్నే మన తలకి ఎక్కించుకోవాలి అది చెప్పడం ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపాద్య విషయం మనకి అందుకు శృతి సింధూరి కృతపాద పాదబ్జూలిక ఒక్క మాటలో అమ్మవారు వ్యవహారంలో ధర్మము పరమార్థంలో జ్ఞానము ఈ రెండే గుర్తుపెట్టుకోండి మనకి ఎంతవరకు వ్యవహార జీవితం ఉన్నదో అంతవరకు ధర్మాన్ని పాటించాలి పరమార్థం తెలియాలంటే జ్ఞానమే కావాలి ధర్మం జ్ఞానాన్ని ఇవ్వదు ధర్మం జ్ఞానానికి సహకారి ఇది ఇక్కడ తెలుసుకోవాల్సింది అందుకు మొట్టమొదట నిజాజ్ఞారూప నిగమ పుణ్యాపుణ్య ఫలప్రద అయితే శృతి శ్రీమంత సింధూరికృత ధూళిక ఇప్పుడు ఉపనిషత్తులు అమ్మవారిని ప్రతిపాదన చేస్తున్నాయని కదా దీని యొక్క భావం ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది అమ్మవారి పాదముల నుంచి వచ్చే కాంతి కిరణములు కాంతి అంటే జ్ఞానం అని ఒక అర్థం కాంతి అంటే మంత్రం అని కూడా అర్థం మంత్రం నుంచి ఒక వెలుగుంటుందండి అది తెలియడం మహాకష్టం ఆ మధ్య మనకు ఒక సిద్ధ పురుషుడు ఉండేవారు కొద్ది సంవత్సరాలైన పరమపదించారు ఆయనకి ఎవరైనా జపం చేస్తుంటే మౌనంగా మాల వాళ్ళు తిప్పుకుంటూ జపం చేస్తుంటే ఆయన ఆ సమయంలో హఠాత్తుగా వస్తే నువ్వు ఏ జపం చేస్తున్నావో దేవత ఎలా ఉందో అన్ని చెప్పేవట్ట మహానుభావుడు ఆశ్చర్యం వేస్తుంది అంటే మనం జపం చేస్తూ ఉంటే తన మంత్ర దేవత మన దగ్గర నిలబడుతుంది అది మనకు తెలియదు సిద్ధ పురుషుడైతే చూడగలడు ఆయనకు ఆ శక్తి ఇచ్చింది పరంపరాగతంగా మంత్రశాస్త్రంలో దిట్టలు వాళ్ళు ఆయన చూశాడు అది ఆశ్చర్యకరం స్వయంగా ఆయనతో సంభాషించగా తెలుసుకున్న విషయాలే ఇక్కడ చెప్తూ ఉన్నాం అలా ఆశ్చర్యకరంగా ఉంటాయి మనకి అందుకే మంత్రానికి వెలుగు ఉంటుంది మంత్రానికి వెలుగు ఉంటుంది ఆ వెలుగే ప్రసరిస్తూ ఉంటుంది మనలో మన చుట్టూ కూడా అది తెలుసుకోవాలి కనుక ఒకటి జ్ఞానకాంతులు అన్నప్పుడు ఒకటి పాదముల నుంచి చచ్చిన కాంతులు శిరస్సుపై పెట్టుకోవడం అనగా చాలామందికి ఇప్పుడే ఉంటుంది ఉపాసకులు అమ్మవారి ఉపాసనలో ప్రవేశించగానే గురుపాదుకులు పట్టుకుంటారు అవునా లేదా ఆ గురు పాదుకా మంత్రము లేవి గురుపాదుకా మంత్రము ఉపనిషత్ ప్రతిపాద్యమైన పరతత్వమే ఆ గురుపాదుకా మంత్ర రూపము అనేటువంటిది ఆ పాదములు ఎందున్న ప్రకాశమే ఆ పాదములే ప్రతివాడి సహస్రారకమలలో ప్రకాశిస్తున్నాయి అందుకే వేదకాంతుల తలపై సింధూరము అనగా ప్రతివాడి శిరస్సుపై సహస్రారకమలల్లో ప్రకాశిస్తున్న వందే గురు పదద్వంద్వం అవాంగ్మానసోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహా మహా అనేదే ధూళిక ఇక్కడ తెలుసుకోవాల్సి అందుకే ఈ వాక్యాలను చెప్పబడింది ఏమిటయ్యా అంటే గురుపాదుక మంత్ర రహస్యం దాగి ఉన్నదండి ఇక్కడ ఏ ఏ వాక్యాల్లో మంత్రాలు ఉన్నాయి ఇప్పటివరకు తత్వవైభవం చెప్పండి మంత్ర వైభవం గురుపాదుకా రహస్య మంత్రములు ఇక్కడ ఉన్నాయి మహాపాదుకులు పాదుకాంత దీక్షాపరులన్న మాట వినుంటారు మీరు ఆ పాదుకాంత దీక్ష అనబడే మంత్ర విశేషం ఈ వాక్యంలో దాచిపెట్టబడింది ఇది మంత్రపరంగా తెలుసుకోవాల్సింది మొత్తానికి ఉపనిషత్తులను అమ్మనే ప్రతిపాదన చేస్తున్నాయని మనం చెప్పుకున్నామే ఎక్కడెక్కడున్నాయంటే కొన్ని ఉపనిషత్తులైన అమ్మ ఒక్కసారి స్మరించుకుంటే ఒక ఆనందం ఎన్ని ఉపనిషత్తులు అద్భుతంగా అమ్మని ప్రతిపాదన చేస్తున్నాయి ముందు మనం దశోపనిషత్తుల్లోకి వెళ్తే కేనోపనిషత్తు అంతా అమ్మతత్వాన్ని మనకి చెప్తూనే ఉన్నది అంతేకాదు ప్రత్యేకించి దేవ్యుపనిషత్తు మనకి వివరిస్తూ సైషా దేవి జగదండ మధురజత అహం రుద్రేభివశ ఇవన్నీ దేవి ఉపనిషత్తులు దేవి అధర్వశిష్యుముంది దేవి ఉపనిషత్తుంది నమస్తేస్ భగవతి భవతి మాతురస్మాన్ పావ సైషా అష్టౌ వసవ సైషా ఏకాదశరుద్రా సైషా ద్వాదశాదిథ్యా సైషా దేవా సోమపా అసోమపాశ్చ అసోమపాశ్చా హ్యాతృధానా అసూరా యక్షా సిద్ధా సైషా సత్వరజస్తమాంసి సైషా ప్రజాపతీంద్రమణవ సైషా గ్రహనక్షత్రజ్యోతుగుంసి కలా కాాదిస్వపిణీ తామహం ప్రణమామి నిత్యం పాపాపహారిణీం దీం ముక్తి ముక్తిప్రదినిం అనంతా విజయ్యాం శుద్ధాం శరణ్యాం శివదాం శివాం ఇది ఉపనిషత్తుల్లో చెప్పబడి అమ్మవారి మంత్రం అనండి ఎన్నున్నాయి ఇలాగ అరుణోపనిషత్తు త్రిపుర ఉపనిషత్తు భావనోపనిషత్తు బహురుచోపనిషత్తు వీటిలో చాలా నేరుగా చెప్పారు అందులో అమ్మవారి యొక్క మంత్రములు దాచిపెట్టండి అక్కడే ప్రతిపాదించం ఉపనిషత్ ప్రతిపాద్యమే శ్రీ విద్య అని చెప్పడానికి అమ్మవారి మంత్రం కామో యో నిక్కామ కళ వజ్రపా నిర్గుహ హస ఉపనిషత్తుల మంత్రం ఇందులో ఒక్కొక్కటి డీ కోడ్ చేస్తే మంత్రోద్ధారం కామో యో నిక్కామ కామ కల ఉదానికి కామ అంటే కకారం అలా మంత్రోద్ధారం జరుగుతుంది అంటే ఇది ఎక్కడ చెప్పబడింది ఉపనిషత్తుల్లో ఇప్పుడు చూడండి అందుకే ఇక్కడ మనం బాగా అర్థం చేసుకుంటే సర్వోపనిషత్తు గుష్ఠ మరింత తేలికవుతుంది శృతి సీమంత సింధూ రీకృత పాదాబ్జధూలిక అనగా ఉపనిషత్తులంతటా ప్రతిపాదింపబడినది ఇప్పుడు ఎన్ని శాస్త్రాలు ఇస్తున్నాయి జాగ్రత్తగా చూడండి ఇది గుత్తి చాలా అద్భుతం అండి అందుకే రసజ్ఞత అనే గుణం ఉంటే కానీ కవిత్వం చెప్పకూడదుట అందుకే చూడండి నిజమైన కవి సమ్మేళనాలు జరిగితే జనాలు చాలా తక్కువ మంది ఉంటారు ఎందుకంటే రసజ్ఞలు ఎప్పుడూ తక్కువ మంది ఉంటారు మరి ఇక్కడ చాలామంది వస్తున్నారు ఏంటంటే పుణ్యపు ఆభ వింటే ఏదో వచ్చేస్తుందని ఆశాపరులు ఎక్కువ మంది వస్తారు తప్పేం లేదు పుణ్యం తప్పకుండా వస్తుంది అదే ఇక్కడ రసజ్ఞత ఎప్పుడూ తక్కువే ఉంటుంది కానీ రసజ్ఞుడైన వాడు కానీ విన్నాడు అనుకోండి వాడి సిద్ధి చాలా తొందరగా వస్తుంది అందుకే మనం మొన్న మహాసిద్ధి దగ్గర చెప్పుకున్నాం ఊరికి చదవడం కాదు అందులో ఉన్న భావాన్ని ఆస్వాదించగలిగితే రసోల్లాసం అనే సిద్ధి అంటారని చెప్పాం కదా ఇప్పుడు రసోల్లాసం అనే సిద్ధి స్థితికి వెళ్ళే వరకు ఇది అర్థమవుతుందండి అది కావాలి రసోల్లాసం చేస్తే ఎన్ని అందాలు కనబడుతున్నాయి చూడండి ఎంత శాస్త్ర సంపుటి నిజాజ్ఞారూప నిగమ అంటే వేదములు చూపించారు శృతి శ్రీమంత సింధూరికృత పాదాబ్జ ధూళిక అంటే ఉపనిషత్తులు చూపించారు అయిపోయింది కదా ఇప్పుడు మరొక శాస్త్రం చెప్తున్నారు సకలాగమ సందోహ శుక్తి సంపుట మౌక్తిక ఎంత చక్కటి వాక్యం చూడండి ఇది కూడా ఒకటే వాక్యం సకలాగమ సందోహ శుక్తి సంపుట మౌక్తిక అమ్మవారు ముత్యంలా మెరిచిపోతున్నారండి ముత్యం అసలు లావణ్యం అనే మాటకు అర్థం ఏంటంటే లవణస్య భావం లావణ్యం అంటే ఉప్పులా ఉందని అర్థం అంటే ఏమైనా బాగుందండి ఉప్పు కళ్ళు తీసుకోండి ఉప్పురాయి ఉప్పురాయిలో నిగనిగ ఉంటుంది ఈ నిగనిగ మళ్ళీ ఎక్కడ కనబడుతుందంటే ముత్యంలో ఉంటుందట నిగనిగలాడుతున్న ముత్యం నునుపుగా నిగనిగలా ఉంటుందట ఆ నిగనిగలాడుతున్న నునుపుదనంతో కూడిన అందాన్ని లావణ్యం అనాలండి అందుకే అమ్మవారు లావణ్యం లలిత అంటే ముత్యపు సౌందర్యమే ఆవిడ దగ్గరుంది అందుకే ఆ ముత్యపు సౌందర్యంగా మెరిసిపోతుంది ఆవిడ ఈ ఎర్రముత్యం అనుకుంది అమ్మవారిని ఇది ఇంకా బాగుంది పగడం అంటే మళ్ళీ వేరే ఉంటుంది ఆ నునుపుధనం ఉంది కనుక అమ్మవారు ముత్యం ఏవైనా గొప్పగా ఉన్నాయనుకోండి స్వచ్ఛంగా స్పష్టంగా మన లోకంలో ఒక అంటే ముత్యం లాంటి వాడండి అని రత్నం లాంటి వాడండి అని రత్నాలుగే రత్నం అమ్మవారు అందుకని ముత్య అంట ముత్యం ఎక్కడ దొరుకుతుంది ముత్యపు చిప్పలో దొరుకుతుంది ఆ ముత్యపు చిప్పలో ముత్యం తారాయడానికి చాలా సమయం పడుతుంది అవునా లేదా అంటే ముత్యపు చిప్ప పైన ఒక డొప్ప కింద ఒక డొప్ప ఉంటుంది రెండు దవడలాగా ఈ రెండు డొప్పల మధ్యలో ముత్యం పుడుతుంది ట ఆ రెండు డొప్పలతో ఉన్నదాన్ని ముచ్చపు చిప్ప అంటాం దీనికి సంస్కృతంలో శుక్తి సంపుటము అంట శుక్తి సంపుటం రెండు కలిసి ఉన్నాయి కనుక సంపుటం పెట్టి కూడా సంపుటం అని పేరు పైన కిందన కింద ఉంటుంది అలాగే శుక్తి సంపుట అంటే ముచ్చపు చిప్ప అని అర్థం ఆ ముచ్చపు చిప్ప లోపల ముచ్చం పుడుతుంది అలాగే అమ్మవారు ఒక ముత్యమైతే ఈ ముచ్చపు చిప్ ముత్యాన్ని మీరు ముచ్చపు చిప్పలోనే పట్టుకోవాలి ఆ ముచ్చపు చిప్ప ఏమిటి గొప్ప మాట చెప్తున్నాడు చూడండి ముత్యం ముచ్చపు చిప్పలో దొరికినట్లుగా అమ్మ అనే ముత్యము శాస్త్రం అనే ముచ్చపు చిప్పలో దొరుకుతుంది అండి అంత అందంగా వర్ణించాడు ఏ శాస్త్రంలోనండి ఈ శాస్త్రమే ఆ శాస్త్రం ఏంటండి సందోహ శక్తి సంపుట ముక్తిక అన్ని శాస్త్రములు కలిసిపోయి ఒక చిప్ప అయితే అందులోని ఒక ముత్యం పుట్టిందిట ముత్యం అంటే ముచ్చపు చిప్ప చేసుకున్న తపస్సు ముత్యపు చిప్పలో పండిపోయింది ముచ్చపు చిప్ప యొక్క సారం ముత్యం మొత్తాన్ని మనం ముత్యపు చెప్పకుని ఏం చేస్తాం ముత్యం తీసుకుని చెప్పు బారేస్తాం తర్వాత ఎవడో తీసుకుని దాన్ని మామిడిగా తొక్క తీస్తాడు మనకు ప్రధానం ఏంటి ముత్యమే కానీ చెప్పలేకపోతే ముత్యం లేదే ఎంత గొప్ప మా భావనలో చూడండి ఇక్కడ శాస్త్రం ఎంతవరకయ్యా అంటే నీకు పరతత్వం చెప్పడం వరకే పరతత్వం తెలిసి ఇంక శాస్త్రం గౌరవం పట్టించుకోకు అందుకే కృష్ణ పరమాత్మ గీతలో త్రైగుణ్య విషయావేద నిస్త్రైగుణ్యో భవార్జున అన్నాడు అంటూ ఏన త్యజసి తత్యజ దేనితో దీన్ని విడిచిపెట్టావో దాన్ని అన్నాడు ఎంత గొప్ప మాట అంటే మనం ముత్యం తీసేసుకుని ముత్యం చెప్పు తెలిసాం కానీ ముత్యం రావడం వరకు చెప్ప అవసరమే అందుకు సార వస్తువు సకల శాస్త్రముల సారము అమ్మవారే అని చెప్పడం దీని యొక్క భావం అండి అందులో సకల ఆగమములు ముత్యపు చిప్ప అయితే అమ్మవారు ముత్యంలో వచ్చేట అంటే సర్వ శాస్త్రములు మథించి 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 వాటి తపస్సు సారం తీస్తే ప్రతిపాదింపబడే పరతత్వం ఈ ముత్యం అందుకు మౌక్తిక అని శబ్దం వేశారు ముత్యానికి ఇదే కదా పదం అది మౌక్తిక అనే పదం సరిగ్గా సరిపోతుంది శుక్తి సంపుట మౌక్తిక మౌక్తిక అనే మాట చాలా గొప్ప రహస్యం అండి ఇంకా చూద్దాం